జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటారు. ఆయన్ను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అని విమర్శలు చేస్తూ ఉంటారు. అధికార వైసీపీకి నిస్సిగ్గుగా మద్దతిస్తున్న ముద్రగడను ఏమని పిలవాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాపు కులస్తులకు లీడర్గా పరోక్షంగా చెప్పుకుంటూ వివిధ పార్టీలలో పెద్ద పెద్ద పదవులు అనుభవించిన ముద్రగడ పద్మనాభం చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రోజుకొక ఆందోళన చేసేవాడు. కాపు సామాజిక ఉద్ధారకుడిగా ముద్రగడ తనను తాను ప్రచారం చేసుకున్నాడు. తానేదో నిజాయితీకి మారుపేరన్నట్లుగా ఇంతకాలం వ్యవహరించిన ముద్రగడ తాజాగా తన ముసుగును తొలగించాడు. ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీని ఏనాడు ప్రశ్నించని ముద్రగడ ఇప్పుడు వైసీపీ ఎజెండాను నెత్తికెత్తుకున్నాడు. వైకాపా అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లలో జరుగుతున్న అరాచకాలపై ముద్రగడ ఎందుకు మౌనం వహించారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ 4 ఏళ్లు ముద్రగడ ఏమైపోయారు? కాపు సామాజిక సమస్యల వర్గం సమస్యలపై గొంతెందుకు పెగల్లేదు? నోరు తెరిస్తే ముఖ్యమంత్రి జగన్ అక్రమ కేసులు పెట్టి బొక్కలో తోస్తారని భయమా అంటూ పలు రకాల ప్రశ్నలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. 4 ఏళ్లు మౌనముద్ర వహించిన ముద్రగడను జనం మరిచిపోయారనుకున్న సమయంలో పవన్ కళ్యాణ్పై దారుణమైన విమర్శలు చేశారు. వైసీపీ ఇచ్చిన స్క్రిప్టును ఆయన తన లేఖలో యథాతథంగా ఉపయోగించారు. వారాహియాత్ర సందర్భంగా సీఎం జగన్ అరాచక పాలనపై పవన్ కళ్యాణ్ విమర్శల దాడి పెంచడంతో తట్టుకోలేని ముద్రగడ తన ముసుగును తొలగించి నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. ఇప్పటి వరకు బయట సమాజానికి కాపు సామాజిక ఉద్ధారకుడిగా చెప్పుకున్న ముద్రగడ చివరకు తాను అధికార వైకాపాకు ముడుపుల ముద్రగడనని చెప్పకనే చెప్పాడు. దాంతో ఆయన్ను పేడ్ ఆర్టిస్ట్ పద్మనాభమని అందరూ అంటున్నారు. కాపునాడుకు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి లారీలు పెట్టారని, ఆర్థిక సహాయం చేశారని ముద్రగడ చెప్పడం చూస్తే తుని విధ్వంస ఘటన వెనుక వైసీపీ నేతల హస్తం ఉన్నట్లు గత టీడీపీ ప్రభుత్వం వ్యక్తం చేసిన అనుమానాలు ముద్రగడ వ్యాఖ్యలు బలాన్నిస్తున్నాయని చెప్పకనే చెప్పినట్లయింది. జనసేనాని పవన్ అధికార వైసీపీ సీఎం జగన్ను విమర్శిస్తే ముద్రగడకు ఉక్రోషమెందుకు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పవన్ను విమర్శిస్తే రానున్న ఎన్నికల్లో తనకు కాకినాడ ఎంపీ సీటు, తన కుమారుడికి ప్రత్తిపాడు సీటు ఇస్తామని జగన్తో చేసుకున్న చీకటి ఒప్పందం అమలు జరుగుతుందని ఆయన ఆశించారు. 4 ఏళ్లుగా మౌనముద్ర వేసిన ముద్రగడ ప్రస్తుత నిజస్వరూపం చూస్తే అధికార పార్టీకి దత్తపుత్రుడు, ముడుపుల వీరుడు అని అర్థమవుతుంది అంటూ జన సైనికులు విరుచుకుపడుతున్నారు.